అయితే హిజాబ్ వివాదంలో గట్టిగా కౌంటర్ ఇచ్చిన యువతికి సెల్యూట్ అన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అలాంటి ధైర్యవంతురాలిని కన్న తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు అందరూ ఆమెల ధైర్యంగా పోరాడాలి అన్నారు అసదుద్దీన్ ఓవైసీ सुप्रीम कोर्ट ने कह दिया कि राइट टू चॉइस इज अ फंडामेंटल राइट यानी आपकी पसंद क्या है वो आपका बुनियादी हक है। अगर हमारी बच्चियां बुरका निकाब पहनती हैं तो आपके पेट में क्यों दर्द हो रहा है? अगर असदुद्दीन ओवैसी भारत की पार्लियामेंट में दाढ़ी और टोपी पहनकर जा सकता है तो क्या मेरी बेटी हिजाब और निकाब पहनकर स्कूल क्यों नहीं जा सकती? क्यों नहीं जा सकती? और आप कहते हैं कि मुसलमान पीछे हो रहे हैं, पढ़ते नहीं है, पढ़ाते नहीं है। अरे अब तो पढ़ना चाह रहे ना। अच्छा अशमोली की बात करो, कितने स्कूल खोले मैडम, कितने स्कूल खोले, कितना कॉलेज खोले, अस्पताल, रोड बनवाई, क्या करोगे? 14 तारीख को आसमान पर पतंग चलाना है तो ठीक है, ये काम करना है ये आपका बेटा। अब तो सुप्रीम कोर्ट ने 377 को भी बर्खास्त कर दिया। सुप्रीम कोर्ट ने कह दिया कि राइट टू चॉइस इज अ फंडामेंटल राइट यानी आपकी पसंद क्या है वो आपका बुनियादी हक है। अगर हमारी बच्चियां बुरका निकाब पहनती हैं तो आपके पेट में क्यों दर्द हो रहा है? अगर असदुद्दीन ओवैसी भारत की पार्लियामेंट में दाढ़ी और टोपी पहनकर जा सकता है तो क्या मेरी बेटी हिजाब और निकाब पहनकर स्कूल क्यों नहीं जा सकती? क्यों नहीं जा सकती? और आप कहते हैं कि मुसलमान पीछे हो रहे हैं, पढ़ते नहीं है, पढ़ाते नहीं है। अरे अब तो पढ़ना चाह रहे ना। अच्छा अशमोली की बात करो, कितने स्कूल खोले मैडम, कितने स्कूल खोले, कितना कॉलेज खोले, अस्पताल, रोड बनवाई, फिर क्या करोगे? 14 तारीख को आसमान पर पतंग चलाना है तुमको, ठीक है, ये काम करना है ये आपका बेटा है। इसको उठा लो, इसको आसमान पर पहुंचा दो, वो तुमको उठा लेगा। రైట్ అది కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదురుతోంది. ఒక రకంగా అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ అంతా కూడా చాలా డిఫికల్ట్ గా ఉంది అనుకోవచ్చు. సో రగడ రాజేసింది ఈ అంశం అయితే ఇప్పటికే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మాయి 3 రోజుల పాటు కూడా స్కూల్స్ కాలేజెస్ కి సెలవులు ప్రకటించారు. ఇక పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ఆశ సిద్ధంగా ఉన్నారు. సో ఆశ చెప్పండి, ఇది హైకోర్టు దాకా వెళ్ళింది, హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. సో విచారణ అయ్యి తీర్పు వచ్చేంత వరకు కూడా సంయమనం పాటించాలి అంటూ కోరారు. అయితే ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ ని అలాగే మొత్తం అందరినీ కూడా ఎలా కంట్రోల్ చేయబోతుంది ప్రభుత్వం? ఎస్ సౌజన్య, మనం చూస్తూనే ఉన్నాము కర్ణాటకలో హిజాబ్ పై అదే రగడ కొనసాగుతుందని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహమో అవసరం లేదని చెప్పుకోవాలి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి శాంతిని కాపాడాలి అంటూ సీఎం బసవరాజ్ బొమ్మాయి విజ్ఞప్తి ఇచ్చారో అప్పటి నుంచి కూడా మరింత ఉద్రిక్త అయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పాలి. కర్ణాటకలోని ఇలా హిజాబ్ అంటే బుర్కా గొడవ మరింత ముదిరిపోయిందని చెప్పుకోవచ్చు. విద్యా సంస్థల్లో నిర్దేశించినటువంటి ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్ ధరించే అందరూ రావాలి అంటూ కూడా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇది హైకోర్టు వరకు కూడా వెళ్ళిపోయింది. అయితే ఉడిపి జిల్లాలోని కుందాపూర్ లో ఒక కాలేజీలో విద్యార్థులు సోమవారం అంటే నిన్న ఈ యొక్క హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యారు. వారితో ప్రిన్సిపల్ చాలా సున్నితంగా మాట్లాడుతూ వారందరినీ కూడా
పక్కనే ఉన్నటువంటి తరగతి గదికి తరలించడం జరిగింది. సో దీంతో పాటు వారి కోసం కేటాయించిన ప్రత్యేకమైనటువంటి క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారంటూ ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపాల్ చెప్తూ వచ్చారు. ఇందుకు నిరసనగా వారి కాలేజీ బయట రోడ్డుపై బయటాయించి మరి కొంతమంది ఈ రంగంపై కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పటికే స్పందించినా కూడా కొంతమంది విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే వారి రిలీజియన్ కి సంబంధించి కానివచ్చు వారి కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి యాంటీగానే ఉన్నారు అని కూడా తెలుస్తోంది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ కూడా మాట్లాడారు దీనికి సంబంధించి. బుర్కా ధరించిన వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించబోము అని కూడా తేల్చి చెప్పారు. అంటే చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రోడ్డుపై నిరసనకు దిగితే పాఠాలు కోల్పోవడం జరుగుతుంది, మీకు ఎగ్జామ్స్ కి అనుమతి ఇవ్వము, ఈ విధంగా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇది విద్యార్థుల్ని సెన్సిటివ్ గా ఉండేటటువంటి విద్యార్థుల్ని హెచ్చరించే విధంగా ఉంది అని కూడా కొంతమంది దీనిపైన ముందుకు రావడం జరిగింది. కొంతమంది కాలేజీల్లో ఇటువంటి ఈ ఫైర్ ఇన్సిడెంట్ ఏదైతే ఈ రోజు కర్ణాటకలో చోటు చేస్తుందో ఇలాంటి సంఘటనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు దీనికోసం ముందుకు వచ్చి రోడ్ల పైన బైఠాయించి కూడా వారి యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఉల్లంఘిస్తూ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు చిక్బళ్ళాపూర్ కానివచ్చు, బాగల్కోట, బెలగావి, హాసన్, మండ్యా తదితర ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు ధరించి కాలేజీలకు రాగా పోలీసులు అడ్డుకున్నారని కూడా తెలుస్తుంది. అంటే ఇది ఒక విధంగా రెచ్చగొట్టే వైఖరి అనేది కూడా మనం ముందుగా చర్చించుకోవాల్సిన అంశంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారో అనే దానికి ఒక విధంగా 3 రోజుల పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పాజ్ తీసుకుందనే చెప్పుకోవాలి. ఈ స్టెప్ అంటే సీఎం డిసిషన్ ఎలా ఉంది అంటే 3 రోజుల పాటు విద్యా సంస్థలు కాలేజీలు పూర్తి స్థాయిలో బంద్ చేయాలి అనేది కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఇక పోతే 3 రోజుల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అని కూడా మనం పరిగణంలోకి తీసుకోలేము. అంటే విద్యా సంస్థల ముందు కాలేజీల ముందు వీరు ఈ రగడానైతే స్టాప్ చేయగలిగారు, కానీ ఈ 3 రోజులు గొడవలు మరింత కొనసాగుతాయి అనేది కూడా మనం స్పష్టంగా చేసుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, మిగతా విద్యా సంస్థలపైన విద్యాశాఖ మంత్రులు దీనికి సంబంధించి డిస్కషన్స్ కొనసాగిన తర్వాత కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇది మొత్తం కామ్ డౌన్ చేయడం కోసమే ఒక విధంగా ఈ 3 రోజుల పాటు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం ఈ యొక్క బంద్ అనేది కొనసాగుతూ ఉంటుంది విద్యా సంస్థలకు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు అంటే ఈ కరోనా కష్టకాలంలోని మళ్ళీ ఇలాంటివన్నీ ముందుకు రావడం అనేది విద్యార్థులకి ఒక విధంగా వారిని మెంటల్ గా స్ట్రెస్ చేసినటువంటి పరిస్థితి అని కూడా మనం చెప్పుకోవచ్చు సౌజన్య. ఇష్యూ ఏదైతే ఉందో ఇది చాలా సెన్సిటివ్, సో దీనిని రెచ్చగొట్టే విధంగా ఎవరు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటే ఇప్పటికే విజ్ఞప్తి చేయడం కూడా చూసాము. అయితే ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దేనికి దారితీయనున్నాయంటే పేరెంట్స్ కి ముందు తనని కన్నా పేరెంట్స్ కి అభినందనలు, తనంత ధైర్యంగా ఉంది సో అందరూ ఇలానే ఉండాలి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక విధంగా ఎవరికి సపోర్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రజలైనా కానీ ఎవరైతే ఈ వార్త తెలిసినప్పటి నుంచి దాని గురించి ఆలోచనలో పడ్డారో కొంతమంది విద్యార్థులు ఒక విధంగా రెచ్చగొట్టేలాగా కాషాయం దుస్తులు ధరించి కూడా కాలేజీకి వచ్చేవారు ఉన్నారు. అలాగే ఈ హిజాబ్ ధరించి వచ్చేటటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. ఇట్లా కాకుండా ముందే ఇలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే యూనిఫామ్ లోనే విద్యార్థులందరూ కాలేజీలకి స్కూళ్ళకి రావాలి అనేది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే అది ముందుకు ఎందుకు తీసుకొచ్చారు, ఇలాంటి చట్టాలు ముందున్నాయా, ఇలాంటి రూల్స్ ముందున్నాయా అని కొంతమంది విద్యార్థులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి అంశాలకి వారు చర్చించి ముందుకు వెళ్లేందుకు 3 రోజులు మాత్రమే గడువు ఉంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు సౌజన్య. అయితే కోర్టులో దీనికి సంబంధించి ఎటువంటి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు వారు, ఈ అంశం పైన
చర్చిస్తారు అసలు ఇది ఇంకేదైనా పరిణామాలకు చోటు చేసుకుంటుందా ఇంకేదైనా పరిణామాలకు దారి తీస్తుందా ఈ గొడవలు దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయా అనేది కూడా మనము ఒక విధంగా ఈ రోజు జరిగినటువంటి అంశం పరిగణనలోకి తీసుకుంటే ఇది విద్యా సంస్థల వరకే ఈ విధంగా ఉంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సౌజన్య ఎగ్జాక్ట్లీ ఆశ ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో స్టార్ట్ అయిన ఇష్యూ పలు రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తూ ఉంది అయితే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మాయి స్టూడెంట్స్ ని టీచర్స్ ని అలాగే పేరెంట్స్ ని కాలేజెస్ ని స్కూల్స్ ని అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు శాంతంగా ఉండాలి అని చెప్పి అయితే ఈ నేపథ్యంలో రేపు తీర్పు వచ్చేంత వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ ఫోకస్ కానివ్వండి స్టూడెంట్స్ మీద స్పెషల్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం తీసుకున్నవి చూసుకోవచ్చు ఈ విధమైనటువంటి అంశం ఏదైతే ఇప్పుడు ఈ రోజు కాలేజీలో జరిగినటువంటి సంఘటన ఉందో దీని తరువాతే ప్రభుత్వం 3 రోజుల పాటు ప్రకటించింది. అయినా వారు అనుకుంటున్నారు ఒక విధంగా నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి ఉండబోతోంది, మనం నిశ్శబ్దాన్ని కోల్పోయాం కాబట్టి దీన్ని 3 రోజుల పాటు కొనసాగిద్దామని వారు అనుకుంటున్నప్పటికీ ఒక విధంగా ఈ హిజబ్ ఒక కాంట్రవర్సీ లాగే మారిపోయింది. సో బయట పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనము నిజానికి స్పష్టం చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఈ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో పాటు విద్యార్థుల్ని కంట్రోల్ చేయాలి అని కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మాయి టీచర్స్ తో ఒక విధమైనటువంటి ట్వీట్ ద్వారా వర్చువల్ డిస్కషన్ కూడా కొనసాగించారు అనేది తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలలు, యాజమాన్యాలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. విజ్ఞప్తికి ఎంతమంది లోబడి ఉంటారు అనేది కూడా మనం చూడొచ్చు. సో క్లియర్ గా మనం ట్వీట్ లో కూడా చూస్తూ వచ్చాము. అయితే కేవలం ఈ 3 రోజుల నిశ్శబ్దాన్ని నిన్న కూడా విజ్ఞప్తి చేశారు, ఈ రోజు ఈ విధంగా విజ్ఞప్తి చేశారు. ఈ 3 రోజులు నిశ్శబ్దాన్ని కొనసాగించిన తర్వాత చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, తమకి రాజ్యాంగమే భగవద్గీత అని తెలిపే హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన తరువాత ఈ హిజాబ్ వివాదం రోజు రోజుకి ముదిరిపోతుందని మనం చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలి అని అంటే హైకోర్టులో కానివ్వచ్చు, ఇది సుప్రీం కోర్టు లెవెల్ కి వెళ్ళినా కూడా ఉడిపిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో ఈ రోజు చేస్తూ సంఘటన ఏదైతే ఉందో, ఈ కాషాయం కండువ ధరించి వచ్చిన విద్యార్థులు, అంటే విద్యార్థుల్లోనే ఒక విధమైనటువంటి ఘర్షణ, అంటే మైనర్లుగా ఉండేటటువంటి విద్యార్థుల్లోనే ఇలాంటి సంఘర్షణ కొనసాగుతూ ఉంటే మిగతా వర్గాల వారికి, మిగతా విభాగాల వారికి పరిస్థితి ఎలా ఉంటుంది, వ్యతిరేకతలు వస్తాయి, ఇంకా మరిన్ని గొడవలు ముందుకు వెళ్తాయి అని గ్రహించిన ప్రభుత్వం 3 రోజుల నిశ్శబ్దాన్ని ఎక్స్టెండ్ చేస్తుందా, లేకపోతే విద్యా సంస్థలు వారి చదువు పైన ఈ ఎఫెక్ట్ పడుతుందా, అంటే చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకి ఇక్కడ యూనిఫామ్ గురించి ఇంత వివాదం వస్తే తర్వాత ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు మనం చూస్తూ ఉన్నాం, బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి. సో ఒక విధంగా విద్యార్థులు కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళి ఇక్కడ రిలీజియన్ కి సంబంధించి వారి మధ్య వాగ్వాదాలు మరింత వైఖరికి దారి తీస్తున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు సౌజన్య. అండ్ ఆశ అలాగే ఈ 3 రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం, ఓకే. సో దానిని పక్కన పెడితే వేరే విధంగా ఇప్పుడు స్టూడెంట్స్ 2 వర్గాలుగా ఏర్పడి నినాదాలు చేసుకుంటూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు, ఒక ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది. సో ఈ ఘర్షణ వాతావరణాన్ని ఏర్పడకుండా కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా పోలీసుల్ని రంగంలోకి దింపడం కానివ్వండి, ఏమైనా ఆంక్షలు పెట్టడం కానివ్వండి, ఏమైనా చేస్తుందా ప్రభుత్వం? ఈ రోజు కళాశాలలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రి కూడా దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కూడా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలా అయితే చాలా మంది విద్యార్థులు స్వామి మాలలు కానివ్వచ్చు, ఇలా రకరకాల మాలలు వేస్తూ కొంతమంది విద్యార్థులు వస్తూ ఉంటారు. అలాగే ఆఫీసులకు కూడా చాలా మంది వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక విద్యార్థిని తన యొక్క దుస్తుల్లో కాలేజీకి వచ్చి ఇలా ప్రశ్నించగా ఈ యొక్క గొడవ చెలరేగింది అనేది కూడా తెలుస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సౌజన్య. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసినట్లయితే కాస్త సెన్సిటివ్ టాపిక్ ఏ కాబట్టి పోలీసుల్ని బలగంలోకి దింపుతారు, ఈ 3 రోజులు కూడా దృష్టి సారిస్తారు, ఇంకా ఇకపోతే హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు వీరి పైన కూడా దృష్టి సారిస్తారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ఆశా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.